ఈ రోజే డౌట్నట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. క్రింది వాటి గురించి లఘు వాక్యలు రాయండి. కృత్రిమ డిటర్జెంట్లు గురించి ఒక చిన్న లఘు వాక్య రాయమన్నారు. సో సబ్బులు ధర్మాలని ఉండి వాటిలో మాత్రం సబ్బులు లేని శుభ్రపరిచే కారకాలను సంశ్లిష్ట లేదా కృత్రిమ డిటర్జెంట్లు అంటారు. అంటే ఇక్కడ నిర్వచిస్తే సబ్బుల ధర్మాలు ఉండి వాటిలో మాత్రం సబ్బు లేని శుభ్రపరిచే కారకాలను కృత్రిమ డిటర్జెంట్లు అంటారు. కృత్రిమ డిటర్జెంట్ రెండు రకాలు, అంటే మూడు రకాలు. అవేంటంటే యానియోనిక్ డిటర్జెంట్లు అంటే పొడవైన కార్బన్ గొలుసు నిర్మాణాలు గల సల్ఫునేటెడ్ ఆల్కహాలిక్ లేదా సల్ఫునేటెడ్ హైడ్రోకార్బన్లను యానియోనిక్ డిటర్జెంట్లు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 12 times CH2 OSO3 NA. యానియోనిక్ భాగం అక్కడ ఉన్న శుభ్రపరిచే దాంట్లోకి వెళ్తుంది కాబట్టి అది యానియోనిక్ డిటర్జెంట్ అవుతుంది. అలాగే కేటయానిక్ డిటర్జెంట్ దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే CH3 CH2 15 times N CH3 thrice positive charge Br-. సిటైల్ ట్రైమిథల్ అమోనియం బ్రోమైడ్, ఇదే కేటయానిక్ డిటర్జెంట్ అవుతుంది. అలాగే అయానికేతర డిటర్జెంట్లు కూడా ఉంటాయి. అయానికేంద్ర డిటర్జెంట్ ఎలా ఉంటాయంటే పాలీఇథిలిన్ గ్లైకోల్ అనేవి స్టీరిక్ ఆమ్లంలో C17H35COH తో చర్య పొందినప్పుడు ఈ అయానికేతర డిటర్జెంట్లనే వస్తాయి. ఈ రోజే డౌట్నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.